నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ ఎంపీలతో భేటీ అయిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఎన్నికల ఫలితాలపై చర్చ, రేపటి ఎన్డీఏ సమావేశానికి హాజరు కావాలని సూచన. రేపటి తరం భవిష్యత్తే మనకి ముఖ్యం, ఎవరు కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దన్న కన్నా. కూటమి నేతల సమగ్ర కృషితో తూర్పులో విజయం, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన నజీర్ అహ్మద్. వైసీపీతో అంటకారిన అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు, ఎమ్మెల్సీ అశోక్ బాబు హెచ్చరిక. దాడుల గురించి జగన్ ట్వీట్ విడ్డూరం, జనసేన నేత గాదే ఎద్దేవా. ఈ నెల 7న ఢిల్లీలో మరోసారి ఎన్డీఏ కూటమి పార్టీల సమావేశం జరగనుంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఇప్పటికే ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని రాష్ట్రపతి ముర్మును కోరనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ఎంపీలతో సమావేశాన్ని నిర్వహించారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ సమావేశంలో అందుబాటులో ఉన్న ఎంపీలు పాల్గొనగా జూమ్ కాల్లో మిగిలిన వారు జాయిన్ అయ్యారు. జూన్ 7న ఢిల్లీలో జరిగే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల సమావేశానికి టీడీపీ ఎంపీలంతా హాజరవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. వైసీపీ అరాచక పాలన అంతం కోసం అలుపెరగని పోరాటం చేశామని టీడీపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన, ఎవ్వరూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని సూచించారు. టీడీపీ క్రమశిక్షణకు మారు పేరని గుర్తు చేశారు. రేపటి తరం భవిష్యత్తు మీద దృష్టి పెడదామని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. మనం అలుపెరగని పోరాటం చేశాం. సత్తెనపల్లి ప్రజలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు విజ్ఞప్తి, ఎవరు ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని, తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారు పేరు కలిగినటువంటి పార్టీ అని, సత్తెనపల్లి అభివృద్ధి మీద రేపటి తరం భవిష్యత్తు మీద దృష్టి పెడదాం, అందరం భుజం భుజం కలిపి పనిచేద్దాం. బీజేపీని బూచిగా చూపించి లబ్ది పొందాలని చూసిన వైసీపీకి ముస్లింలు తగిన బుద్ధి చెప్పారని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. ఎప్పుడూ లేని విధంగా కూటమికి మద్దతు తెలుపుతూ ప్రజలు క్యూ కట్టి మరీ ఓటు వేశారని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దొంగల ముఠాను తీసుకొచ్చి రాష్ట్రాన్ని 5 ఏళ్లలో వైసీపీ నాశనం చేసిందని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని ప్రజలు నమ్మారని చెప్పారు. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న ముస్తఫా తూర్పు నియోజకవర్గ అభివృద్దికి చేసింది శూన్యమని నసీర్ వ్యాఖ్యానించారు. తనను భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేక ప్రణాళికతో నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తానని ప్రకటించారు. కార్పొరేషన్లో అవినీతికి పాల్పడిన వారు తగిన మూల్యం చెల్లించక తప్పదని తెలిపారు. కార్యక్రమంలో మద్దిరాల మేని, పిల్లి మాణిక్యరావు, చిట్టిబాబు ఇతర నాయకులు పాల్గొన్నారు. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మన గుంటూరు నగరంలో ఈ రోజు చూస్తా ఉన్నాం, 10 సంవత్సరాలు అధికారులు ఉన్నటువంటి శాసనసభ్యుడిగా ముస్తఫా గారు ఏ యొక్క అభివృద్ధి కార్యక్రమం చేయకుండా రాష్ట్రంలోనే పనికి మాలినటువంటి శాసనసభ్యుడిగా ఈ ముస్తఫా గారు ఈ నగరాన్ని పూర్తిగా నాశనం చేసినటువంటి పరిస్థితులు, రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఒక్క పెండింగ్ ప్రాజెక్ట్ని కూడా దాదాపు 6 నెలలు 7 నెలల లోపల దాని మీద పూర్తిగా అవగాహన చేసుకొని అధికార పక్షం గతంలో చేసినటువంటి తప్పులన్నింటిని కూడా సరిదిద్దేటువంటి కార్యక్రమంతో పాటు ప్రజల కోసం ఎంతటి త్యాగానికైనా, ఎంతటి కష్టానికైనా, ఎంతటి నాయకత్వమైనా భరించి తప్పకుండా వారికి న్యాయం చేసేటువంటి విధంగా ముందుకు సాగుతానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, జనసేన పార్టీకి టికెట్ ఇవ్వకపోయినా పూర్తి స్థాయిలో వారికి పెద్దవారికి తమ్ముడుగా, చిన్నవారికి అన్నగా నాకు అండగా ఉన్నందుకు జనసేన పార్టీ నాయకులకి హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను.
తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమిని రాష్ట ప్రజలు పెద్ద ఎత్తున ఆదరించారు. ప్రజావేదిక కూల్చిన రోజే వైకాపా పతనానికి నాంది పడిందని గుంటూరు జిల్లా చింతలపూడి గ్రామంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ధూలిపాల నరేంద్ర కుమార్ అన్నారు. రాష్ట్రంలో వైనాట్ 175 అని ఎన్నికలకు వెళ్లిన జగన్మోహన్ రెడ్డికి 15 సీట్లు కూడా దక్కలేదని ఎద్దేవా చేశారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానికి మద్దతిచ్చిన జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక మూడు ముక్కలాట ఆడారని ఆరోపించారు. సంక్షేమం పేరుతో ప్రజాధనాన్ని వేల కోట్ల రూపాయలు తన ఖాతాలోకి మళ్లించారని దుయ్యబట్టారు. ఇసుక విధానం వల్ల వేలాది కుటుంబాలు వీధిని పడ్డాయన్నారు. సరైన కారణాలు లేకుండా నిరుపేదలు, వికలాంగుల పెన్షన్లు అక్రమంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు నడిరోడ్డుపై రౌడీలు, గుండాలతో దౌర్జన్యానికి పాల్పడినప్పటికీ అధికారులు స్పందించలేదన్నారు. ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ప్రజాయాత్ర చేపడితే వైకాపా నాయకులు, అధికారులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారన్నారు. ప్రభుత్వ అధికారులను అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో రాక్షస పాలన సాగించారని ధూళిపాడ నరేంద్ర మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజల్లో తిరగాలి అంటే ప్రతిపక్ష నాయకులుగా ప్రజల తరఫున పోరాడాలి అంటే ప్రభుత్వం యొక్క దయాదాక్షిణ్యాలతోనే ఉండాలి అనే ఒక నిరంకుశమైన పాలన ఈ రాష్ట్రంలో మనం చూడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మేము సెక్యూరిటీ ఇచ్చి ఆయన వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయడానికి అవకాశం ఇచ్చాము. మాచెల్ల వెళ్ళాలి అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క గేట్లు తాళాలేయటమే కాదు, జోగి రమేష్ లాంటి మంత్రులు అనే అహంకారంతో చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వచ్చి వీరంగం వేసిన సంఘటనలు ఇవాళ మన కళ్ళ ముందు ఇప్పటికీ కనపడతా ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తాను. కూటమి అధికారం చేపట్టక ముందే వైసీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని వైసీపీ అధినేత ట్వీట్ చేయడం విడ్డూరంగా ఉందని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు అన్నారు. జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో గాదే వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ వెచ్చలివిడిగా దాడులకు పాల్పడుతూ బూతులు మాట్లాడే నాయకులు ఉన్న వైసీపీ దాడుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. నగరంలోని ఒక సామాజిక వర్గంపై జనసేన నాయకులు దాడులకు పాల్పడ్డారని జరుగుతున్న దుష్ప్రచారాన్ని మానుకోవాలన్నారు. జనసేన కార్యకర్తలు ఎక్కడా రాజకీయ దాడులకు పాల్పడలేదన్నారు. జనసేనపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామన్నారు. జనసేనకు ప్రజలు ఇచ్చిన విజయం రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఏనాడన జనసేన పార్టీ వాళ్ళు ఎక్కడన్నా రౌడీజం చేసింది ఉందా? ఎక్కడన్నా గుండాలు ఉన్నటువంటి పార్టీ నీది, బూతులు తిట్టే వాళ్ళు ఉన్నటువంటి పార్టీ నీది, మరి స్వచ్ఛందంగా సేవ చేసి ప్రేమించేటటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ. మా గురించి నువ్వు ఎక్కడో ఏదో సెనిటైజేషన్ తీసుకొస్తే దాన్ని తీసుకొచ్చి మాకు కలిపి మమ్మల్ని ఏదో అబాస్ పాలు చేయాలనే ఒక పిచ్చి ప్రయత్నం ఇంకా కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తున్నారంటే ఇంకెందుకు బాబు నీకు దుగ్ధా? ఇంకా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అంటే చూపించాం కదా రాష్ట్రంలో, రాష్ట్ర ప్రజలు ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారు నమ్మారో కూడా చూశారు కదా మీరు. ఇంత పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని రాష్ట్రం యావత్తు కూడా నమ్మి కూటమికి ఇంత పెద్ద విజయం ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా వచ్చి ఏదో అబండాలు వేద్దాము అనుకుంటే ఎవడు నమ్ముతాడు ఇంకా మిమ్మల్ని? అసలు మీ ఎవడు చూస్తున్నాడు? మీ సాక్షి చాలా ఎవడు చూడలేదంట. అలాంటిది మీ ఇన్స్టాగ్రామ్లు, మీరు పెట్టుకున్న మీ ఫేస్బుక్లో ఎవడు చూస్తాడు ఇంకా? హెచ్ఐవీతో బాధపడుతున్న 10 సంవత్సరాలలోపు చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు దాతలు ముందుకు రావాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కోరారు. లాస్ సెంటర్లో కలెక్టర్ దినేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని నిత్యావసర వస్తువులు దానం చేసేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కాకుండా నేరుగా బాధిత చిన్నారులకు నిత్యావసర వస్తువులు అందించేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ నెలకు 1,000 రూపాయలు దానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. ప్రతి సంవత్సరం 5 చిన్నారులను ప్రకాశం జిల్లా కలెక్టర్ దంపతులు దత్తత తీసుకుని పౌష్టికాహారాన్ని అందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ట్రస్టు నిర్వాహకులు జ్ఞానప్రసన్న స్వామీజీ తదితరులు పాల్గొన్నారు. దాతలు కూడా ఎక్కువ సంఖ్యలో ముందుకు రావాలి. ఖచ్చితంగా పిల్లలకి కావాల్సిన పౌష్టికాహారాలు స్పాన్సర్ చేయడం చాలా చాలా అవసరము. అప్పుడు బాబాగారు చెప్పినట్టు ఒక పిల్లలకి 1 రూపాయి 1 రూపాయి ఫర్ 1 మంత్ ఇస్ నాట్ అట్ ఆల్ అ బిగ్
ఎక్స్పెండిచర్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇది ఓన్లీ డొనేషన్ చేయాలంటే ఓన్లీ రిచ్ అండ్ వెల్ టు డూ మెంబర్స్ మాత్రమే ఇది చేయాలని ఏమీ లేదు. ఎనీ నార్మల్గా ఉంటున్న వ్యవస్థలో ఉంటున్న ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ కూడా ఒక పర్సన్కి ఒక వన్ ఇయర్ చేయాలంటే ఇట్స్ ఓన్లీ 12,000 రూపీస్. సో నేను కూడా ఈ కార్యక్రమంకి వచ్చిన విషయాలు నేను నా ఫ్యామిలీతో మాట్లాడి నేను అండ్ మై వైఫ్ ఆర్ గోయింగ్ టు స్పాన్సర్ అట్లీస్ 5 కిడ్స్ ఈచ్. మనసుండి ఒక 1,000 రూపాయలు సరుకులు దానం చేసే అవకాశం ఉన్న ఒక డోనర్కి ఆకలి మాత్రమే క్రైటీరియా కావాల్సిందే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ పసి బిడ్డ అయితే ఇప్పుడు మనకి గుంటూరు డిస్టిక్లో సుమారుగా 550-600 మంది రిజిస్టర్ చెప్తున్నాను నేను ఈ 5 ARP సెంటర్లు 6 ఐ థింక్ జీఏహెచ్ ఐడి హాస్పిటల్ జీహెచ్ అంటే మన గుంటూరు జీఏహెచ్ ఐడి హాస్పిటల్ మంగళగిరి ఎన్ఆర్ఐ తెనాలి నరసరావుపేట చెల్లూరుపేట మొత్తం కలిపి సుమారుగా ఒక 600 లోపు రిజిస్టర్ అయిన పేరు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ యొక్క కంబైన్ డిస్ట్రిక్ట్లో 550 మంది పిల్లలు ఏఆర్టీ సెంటర్లో రిజిస్టర్ చేయించుకున్నారు సార్. వారికి ప్రతి నెల సెకండ్ సాటర్డే 2వ శనివారం మరి ఏఆర్టీ సెంటర్లో ఉన్న మెడికల్ ఆఫీసర్ వారి యొక్క అనుమతితో ఆ ఒక్కరోజు పిల్లలకు మాత్రం మందులు ఇవ్వాలండి అని మేమందరం కోరడం జరిగింది. దాని ప్రకారమే మరి ప్రస్తుతం సెకండ్ సాటర్డే ఆ రోజు చిన్నపిల్లలకు మందులు ఇవ్వటం అదే రోజు ఆ మందులు తీసుకున్న తర్వాత వెంటనే వారికి మరి అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారు ప్రత్యేకమైన పౌష్టికాహారం మరియు వారికి ప్రత్యేకమైన భోజనాలు కూడా వడ్లమాన నుండి అనంతవరం వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు రాజధాని రైతులు పాదయాత్రగా వెళ్లి మొక్కులు చెల్లించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడాన్ని హర్షిస్తూ రాజధాని రైతులు అనంతవరం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందన్నారు. గత 5 సంవత్సరాలుగా రాజధాని రైతులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు. టీడీపీ అధికారంలోకి రావాలని రాజధాని ప్రజలు చేసిన పూజలు ఫలించాయన్నారు. టీడీపీ అధికారంలోకి రావడంతో ఆనందంతో మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చినట్లు చెప్పారు. కొట్టండి, అందరూ కొట్టుతా వచ్చేసరి పైకి వచ్చేయండి. గత 4 సంవత్సరాల నుంచి ఎన్ని ఇబ్బందులు పడ్డాము. ఈరోజు ముఖ్యమంత్రి గారి దిగిపోయి చంద్రబాబు గారు రావడం వల్ల ఎంతో సంతోషపడుతున్నామండి. 5 సంవత్సరాల పరిపాలనలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎన్నిసార్లు రోడ్లు ఎక్కామో, ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు అనుభవించామో అమరావతి రైతులుగా అమరావతి రైతు మహిళలుగా మాకు మాత్రమే తెలుసు. ఎన్నో బాధలు అనుభవించామండి, ఎన్నో కష్టాలు అనుభవించాం. ఈరోజు రాష్ట్ర ప్రజల యావత్ రాష్ట్ర ప్రపంచానికి మేము ఒకటే తెలియజేస్తామమ్మా, మీ అందరికీ మా పాదాభివందనాలమ్మా. ఈరోజు గెలుపు మనందరి గెలుపమ్మా, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గెలిపిది. బాబు గారిని మనం గెలిపించుకున్నది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గెలుపు. ఈరోజు ఈ మొక్కుబళ్ళు వడ్డమాన గ్రామం నుంచి అనంతవరం వరకు పాదయాత్ర చేసుకుంటూ ఇక్కడికి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మొక్కుబడి చెల్లించుకోవడం కోసం ఇక్కడ ప్రజలందరూ వచ్చామమ్మా. మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దేవాదాయ శాఖ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. అవినీతి అధికారులతో పాటు వైసీపీతో అంటకాగిన అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు హెచ్చరించారు.
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు. టీడీపీ హయాంలో 30 మంది టీచర్లను బదిలీ చేస్తే గగ్గోలు పెట్టిన ఉపాధ్యాయ సంఘాలు దాదాపు 1800 మంది టీచర్లను అక్రమంగా బదిలీ చేస్తే ఉద్యమించకుండా కేవలం వినతిపత్రం మాత్రమే ఇచ్చాయని ధ్వజమెత్తారు. వైసీపీ సపోర్ట్ చేసిన టీచర్లందరూ 2-3-4-5 లక్షలు డబ్బులు ఇచ్చి కౌన్సిలింగ్ లేకుండా వాళ్ళకి కావాల్సిన ప్లేసులోకి డైరెక్ట్గా ప్రభుత్వం దగ్గర ట్రాన్స్ఫర్ ఆర్డర్ తెచ్చుకున్న ట్రాన్స్ఫర్ ఈ 1800. టీచర్ సంఘాలు ఏపీటీఎఫ్ కానీ యూటీఎఫ్ కానీ వీళ్ళందరూ మొత్తుకున్నారు, ఇది తప్పు, ఇది ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేయడం తప్పు, పైగా ఇంతమందిని 1800 మందిని చేయటం తప్పు, కౌన్సిలింగ్ జరగాలి అని చెప్పి వాళ్ళు మొత్తుకున్నా కూడా ప్రభుత్వం ఇలా ఎలక్షన్ కూడా ఉంది, మేము తర్వాత చూస్తానని అన్నారు. నిన్నటికి నిన్న విద్యాశాఖ కార్యదర్శి ఫోన్ చేసి వాళ్ళ కమిషనర్ గారికి 6వ తారీఖుతో కౌన్సిలింగ్ అయిపోతుంది, మీరు 7వ తారీఖు నుంచి వీళ్ళందరినీ రిలీవ్ చేశారని చెప్పి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళందరూ సంఘాలు చెప్పిన వినలేదు కాబట్టి మనమేమో ఇంకా పూర్తిగా ప్రమాణ స్వీకారం జరగలేదు, మన హడావిడిలో మనకున్నాం. మన దగ్గరకు వచ్చారు టీచర్స్ సంఘాలు, టీచర్లు, అలాగే ఆ నర్సింగ్ దాంట్లో కూడా కొంత అవినీతి ఉందని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఈ 2 అంశాల మీద మరి వీటిని ఆపేయాలి. టీచర్స్ యొక్క టీడీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన నజీర్ అహ్మద్ ను అభిమానులు పార్టీ శ్రేణిలో అభినందనలు తెలుపుతున్నారు. టీడీపీ నేతలు దుర్గాప్రసాద్, ఫరూక్, హనుమాన్ బాబు, జానీ ఇతర నేతలు కలిసి నసీర్ అహ్మద్ ను అభినందించారు. స్వీట్లు పంచుకొని సంబరాలు జరిపారు. బక్రీద్ సందర్భంగా జిల్లాలో భారీగా గోవధకు జరుగుతున్న ప్రయత్నాలను అధికారులు అడ్డుకోవాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు. బ్రాడీపేటలో వీహెచ్పీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ బక్రీద్ సందర్భంగా కుర్బానీ పేరుతో భారీగా గోవధ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే గోవధ కోసం ఆవులను పెద్ద సంఖ్యలో తరలించినట్లు తమ వద్ద సమాచారం ఉందన్నారు. ఇప్పటికైనా పోలీసులు గోవధ చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మన్నవ చలపతిరావు, మాధవ శర్మ, శ్రీనివాసరావు, గురువారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ గోవధ జరగకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ అధికారులని, ముఖ్యంగా పోలీసు అధికారులని కోరుకుంటున్నాం. సుమారు ఈ సంవత్సరం వచ్చేసి 1800 ఆవుల దాకా గుంటూరులో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి సమాచారం ఉంది. ఆవులను కాపాడవలసిందిగా పోలీసు వాళ్ళని, ప్రభుత్వ అధికారులని చట్టపరమైన చర్యలు తీసుకుంటూ కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఎక్కడున్నా సరే ఈ గోవధకి మేము ఖచ్చితంగా వ్యతిరేకంగా పోరాడతాం. వీటి మీద పోలీసులు కూడా ప్రత్యేకంగా కోరుకునేది ఏమనగా, మీరు ఎమ్మటనే ప్రతిస్పందించవలసిందిగా కోరుతున్నాం. మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీరు కూడా రంగంలో దిగి గోవధకు వ్యతిరేకంగా మీరు కూడా చట్టపరమైనటువంటి ఇవి తీసుకోవాల్సిందిగా మరీ కోరడం అయింది. అలాగే విశ్వేంద్ర పరిషత్ గుంటూరు జిల్లా ఖచ్చితంగా అది మీద పోరాడతాం. గోవధ జరగకుండా గుంటూరు జిల్లా కూటమి విజయం సాధించిన నేపథ్యంలో జన సైనికుడు దాసరి గోపి ఆధ్వర్యంలో శ్రీనివాసరావు తోటలోని శ్రీ ఆరేటమ్మ తల్లి దేవస్థానంలో జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి అల్లాహరి 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆళ్లహరి మాట్లాడుతూ వైసీపీ పాలనలో 5 ఏళ్లుగా రాష్ట్రంలో జరిగిన విధ్వంసాన్ని అందరం కలిసి పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అరాచకమైన, దుర్మార్గమైన, దాష్టికమైన వైసీపీ వైరస్ అవశేషాలు కూడా రాష్ట్రంలో ఉండకూడదన్నారు. ప్రజలు మార్పు కోరుకున్నారని, ఆ దిశగా పరిపాలన కొనసాగుతుందన్నారు. విద్య, వైద్యం, శాంతి భద్రతలు, ఉపాధితో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి అధిక ప్రాధాన్యం ఇవ్వడం శుభపరిణామమన్నారు. మోదీ, బాబు, పవన్ల నాయకత్వం దేశ రాజకీయాలకు చారిత్రక అవసరమన్నారు. కార్యక్రమంలో తిరుమలశెట్టి శివరామకృష్ణ, డివిజన్ అధ్యక్షులు రమేష్, బాలకృష్ణ, సాయి, రాజేష్, ఆసియా తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వైరస్ పట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విముక్తి కలగాలని, 5 సంవత్సరాలుగా అప్రడితంగా కొనసాగుతున్నటువంటి అరాచకాలకి, ఆకృత్యాలకి, దారుణాలకి, దౌర్జన్యాలకి, దాష్టికాలకి స్వస్తి పలకాలని చెప్పి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, దేశ ప్రధాని మోదీ గారి నాయకత్వంలో కూటమి అధికారంలోకి రావాలని చెప్పేసి
ఈ రోజున ఆరేటమ్మ తల్లికి మొక్కోవడం జరిగింది. ఆ సందర్భంగా కూటమి ప్రభుత్వం అత్యధిక మెజార్టీ స్థాయిలో గెలవడం, రికార్డు స్థాయిలో ప్రజలందరూ కూడా ఆమోదం చెప్పిన సందర్భంలో ఈ రోజున శ్రీనివాసరావు తోటలోని ఆరేటమ్మ తల్లి గుడిలో జన సైనికుడు దాసరి గోపి గారి ఆధ్వర్యంలో 108 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు నుంచి ఎప్పుడైతే కుటుంబ ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు నుంచి రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయి. సుపరిపాలన అందించడానికి మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట ఒకటే పాటగా ఈ రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్తారు. అమరజీవి కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు 110వ జయంతి కార్యక్రమం సిపిఐ కార్యాలయంలో నిర్వహించారు. చంద్ర రాజేశ్వరరావు చిత్రపటానికి సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు రావుల అంజుబాబు అధ్యక్షత వహించారు. జిల్లా కార్యవర్గ సభ్యులు పచ్చల శివాజీ, అకిటి అరుణ్ కుమార్, నగర కార్యవర్గ సభ్యులు జి సురేష్ బాబు, మంగా శ్రీనివాసరావు, చల్లా మరియదాసు, సమితి సభ్యులు నూతలపాటి చిన్న, దూపాటి రత్నం తదితరులు పాల్గొని నివాళులర్పించారు. మెడిసిన్ విద్యని చదువుతూ డాక్టర్ అయి జనానికి ఉన్నటువంటి రోగాలకి మందులిచ్చి నయం చేయాలనేటటువంటి వైద్య వృత్తిని వదిలిపెట్టి సమాజంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి రుగ్మతులకి వ్యతిరేకంగా, సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా, కుల పీడన, ఆర్థిక దోపిడీ లేని ఒక నూతన సమాజ నిర్మాణ ఆవిష్కరణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి అమరజీవి కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు తన వాటా వచ్చినటువంటి 400 ఎకరాలని పేద ప్రజలకి పంచి ఇచ్చినటువంటి త్యాగజీవి కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు. ఈరోజు పదవి రాగానే మన ఆస్తులు సంపాదించుకునే ఏకైక లక్ష్యంతో ఈరోజు రాజకీయ రంగం అంతా కూడా కుళ్ళిపోయిన ఈ పరిస్థితిలో ఆ రోజు మరి చంద్రరాజేశ్వరరావు వారికి ఉన్న మరి ఆస్తిని అంతా కూడా, పొలం అంతా కూడా పేదలకు పంచడమే కాకుండా ఆయన చివరి దశలో ఆయన మరి ఏదైతే వీలునామా 1993లో వీలునామా రాశారు, ఆ వీలునామా సంబంధించి కూడా నేను ఎవరికి ఏమి భాగ్యం లేనని, ఎవరు నాకు భాగ్యం లేరని నా పుస్తకాలు మరి పార్టీ కార్యాలయానికి కానీ దుస్తులు పనికొచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఉపయోగించుకోవాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీడీపీ ఎంపీలతో భేటీ అయిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఎన్నికల ఫలితాలపై చర్చ, రేపటి ఎన్డీఏ సమావేశానికి హాజరు కావాలని సూచన. రేపటి తరం భవిష్యత్తే మనకి ముఖ్యం, ఎవరు కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దన్న కన్నా. కూటమి నేతల సమగ్ర కృషితో తూర్పులో విజయం, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన నజీర్ అహ్మద్. వైసీపీతో అంటకారిన అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు, ఎమ్మెల్సీ అశోక్ బాబు హెచ్చరిక. దాడుల గురించి జగన్ ట్వీట్ విడ్డూరం, జనసేన నేత గాదే ఎద్దేవా. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.